వెల్కమ్ బై ముందు స్టూడియోలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ గారు, కొద్దిసేపట్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దయ్య దయాకర్ గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణసాగర్ గారు, దేశవ్యాప్త ఎన్ఆర్సీపై మేము చర్చించలేదు, కోర్టు ఆదేశాలతోనే అసోంలో అమలు చేశాం. నిన్న చేసినటువంటి వ్యాఖ్య ఇది. పక్కనే అమిత్ షా గారు దేశవ్యాప్త ఎన్ఆర్సీకి సిద్ధంగా ఉండనట్టు డిసెంబర్ 9వ తారీఖు లోక్సభలో చేసిన ప్రకటన కూడా పక్కనే కనపడుతుంది. దేశవ్యాప్తంగా ఖచ్చితంగా అమలు చేస్తాం, ఇందులో సందేహం లేదు, ఎన్ఆర్సీ వస్తోంది, సిద్ధంగా ఉండండి, తెచ్చినప్పుడు దాన్ని సభలో చర్చకు పెడతాం, గుర్తుపెట్టుకోండి, అది తప్పకుండా వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు అమిత్ షా గారు డిసెంబర్ 9, ఇవాళ డిసెంబర్ 23 అంటే 22వ తారీఖు ఢిల్లీ రామ్లీలా మైదానం అనుకుంటాను, బహిరంగ సభలోనేమో 2014 నుంచి ఇప్పటిదాకా సభలో కానీ క్యాబినెట్లో కానీ చర్చించలేదు, ముస్లింల ఆందోళన ఉందని ఏంటి వెనకడుగేశారంటూ కొన్ని పత్రికల్లో కథన, వెనకడుగా లేదంటే హింస జరుగుతూ ఉంది, ఒకవేళ మీ ఉద్దేశమే ఒకవేళ మంచిదైనా కూడా దాన్ని జనంలోకి చెప్పడంలో ఫెయిల్ అయ్యాం, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది, ఒక ముస్లింలందరినీ కూడా ఏదో నిర్బంధంగా శిబిరాలు పెట్టి అక్కడ పెట్టేస్తారంట, తర్వాత వాళ్ళందరినీ ఏదో తరలిస్తారు, ఇట్లాంటి ఒక భయాందోళనలు హింస జరుగుతున్న నేపథ్యంలో దాన్ని చలపరచడానికి మోడీ చేసిన ప్రకటన అది, లేదంటే లేదా అసలు ఎన్ఆర్సీపై మేము చర్చించలేదనే మాట ఎందుకు వచ్చింది మళ్ళీ ఇప్పుడు? నిన్న రామ్లీలా మైదానంలో ప్రధానమంత్రి గారు ఢిల్లీ క్యాంపెయిన్ని మొదలు పెడుతూ మొదటి సభ, ఆ సభ ద్వారా భారత ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశంలో వారు చెప్పింది ఏంటంటే, ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఏవైతే వాస్తవాలు కాదో అవాస్తవాల్ని వాస్తవాలుగా చూపుతూ కొన్ని అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగ రాజకీయ పార్టీలు, బ్యాంక్రప్ట్ అయిన రాజకీయ పార్టీలు ప్రజల మధ్య చిచ్చుబెట్టడానికి, మతాల మధ్య చిచ్చుబెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి, ఇవి ఫ్యాక్ట్స్ అని చెప్పారు. అయితే మనం మాట్లాడే బిల్లు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు యాక్ట్ అయిపోయింది, అదొక లా అయింది, చట్టం అయింది. ఆ చట్టానికి ముస్లింలకి, అది కూడా భారత ముస్లింలకి సంబంధం లేని విషయం అని చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకు ముస్లింలు యూత్ బయటికి రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు, వాళ్ళకి అవాస్తవాల్ని ప్రమోట్ చేసే బుద్ధిజీవులు అని చెప్పుకునే వాళ్ళు బుద్ధిహీనంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నది వారు పటాపంచలుగా ఎక్స్పోజ్ చేసి నిలబెట్టారు. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా వెనక్కిపోయింది లేదే. ఎన్ఆర్సీ విషయానికి వస్తే అసలు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి, ఆ చట్టానికి, ఎన్ఆర్సీకి కనెక్షనే లేదు. ఒకటి, శరణార్థులకి సిటిజన్షిప్ ఇచ్చే చట్టం ఇది, అది ఒక నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. ఏ దేశంలో అయినా సిటిజన్స్ ఎవరు అని ఒక రిజిస్టర్ అయితే ఉంటుంది కదా, అది ఆన్లైన్లో ఉంటుందా, ఫిజికల్గా ఉంటుందా పక్కకు పెడితే, ప్రతి దేశంలో ఒక ఫ్రేమ్వర్క్లో ఉన్న దేశంలో, బనానా రిపబ్లిక్లు కాకపోతే ఒక వ్యవస్థలో నడిచే దేశంలో ఎవరు సిటిజన్స్ ఎవరు కాదు, ఎవరు సిటిజన్షిప్ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అనే ఒక రిజిస్టర్ అయితే ఉంటుంది కదా, అది పెట్టమని ఎక్కడన్నారు వారు? వారు అన్నది ఏంటి అంటే, అమిత్ షా గారు అన్నది ఎన్ఆర్సీ అన్నది తప్పకుండా వస్తుంది, అది వస్తుంది, మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఒక అధికార ప్రతినిధిగా మళ్ళీ చెప్తా ఉన్నా, ఎన్ఆర్సీ అనేది తప్పకుండా వస్తుంది. కానీ దాని గురించి ఇక్కడ ఉన్న భారతీయులు భయపడాల్సిన అవసరమే ఉంటుంది, వాళ్ళు సిటిజన్సే కదా. కానీ ప్రధానమంత్రి గారు అన్నది ఏంటంటే, అది ఇప్పటిదాకా దాని ఫ్రేమ్వర్క్ రాలే, దాని నియమావళి రాలే, దాని మీద ఒక డ్రాఫ్ట్ బిల్లు రాలే, దాని మీద చర్చ జరగలే, అది క్యాబినెట్ నుంచి పాస్ కాలే, అది పార్లమెంట్కి రాలే, అది వస్తుంది వస్తుంది, వీళ్ళందరినీ జైల్లో పెడతారు, ఉన్న ముస్లింస్ అందరినీ సిటిజన్షిప్ తీసేస్తారు, ఇది 2వ డివిజన్ అవుతుంది, ఇవన్నీ కూడా ఊహాజనితమైన ఒక ఉద్దేశంతో కూడిన ఈ ఎజెండా ఏదైతే ఉన్నదో, ఒక మతం మీద ఇంకొక మతానికి ద్వేషం పుట్టించడం, తద్వారా చలిగార్చుకొని ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడం అన్నది, అది తప్పకుండా కూడా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు, దేశంలో శాంతి ఉండాలనుకునే వాళ్ళు చేసే పనులు కావు అని చెప్పారు. ఎక్కడ ఒక్క అడుగు కూడా భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెనక పోయే ముచ్చటే లేదు. ఏ డిసిషన్స్ తీసుకున్నా కూడా ఆలోచించి తీసుకునే డిసిషన్స్ ఇవి, తప్పకుండా భారత. మీరు చెప్పేది అమిత్ షా గారు చెప్పిందేమో ఎన్ఆర్సీ వస్తుంది త్వరలో అని చెప్పి, ఇప్పుడు మోడీ గారు చెప్పిందేమో ఇంకా క్యాబినెట్లో మేము నిర్ణయం తీసుకోలేదు, పార్లమెంట్లో చర్చ జరగలేదు. మీరు అన్నట్టుగా వర్డింగ్ అయితే అదే కరెక్ట్ గా ఉంది, అదే చెప్పాను, వర్డింగ్ అయితే కరెక్ట్ గా వెనక్కిపోతున్నాము, క్యాబినెట్లో చర్చించలేదు, పార్లమెంట్లో చర్చించలేదు అంటే అది ఇంకా అమిత్ షా గారు చేసినటువంటి ఆ ప్రకటన రూపంలోనే ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ వచ్చినప్పుడు దాని గురించి చెప్తామన్నట్టే ఉద్దేశం. అది కాక మళ్ళీ నేను ఒకసారి రీఎష్యూర్ చేయదలుచుకున్నా, ఎందుకంటే ముస్లింలను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ముస్లింలను తప్పుదారి పట్టించే ఒక క్యాంపెయిన్ నడుస్తుంది కాబట్టి వారిని అడ్రస్ చేయాల్సి వస్తుంది మీ ద్వారా విజయ్ గారు. కాబట్టి నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్షిప్ కూడా భారత ముస్లింలకి సంబంధించిన విషయం, భారత హిందువులకి సంబంధించిన విషయం, ఎందుకంటే ఇది భారతీయులు అందరూ ఆ రిజిస్టర్లో ఆటోమేటిక్గా ఉంటారు, దానిలో ఎవరికి వచ్చే నష్టం లేదు, ఎన్ఆర్సీలో కూడా వచ్చే నష్టం లేదు. అది ఎవరికి ప్రాబ్లం అవుతుంది అంటే, ఎవరైతే ఈ దేశంలోకి చొచ్చుకొని వచ్చారో
అది కూడా ఇల్లీగల్ గా వచ్చారో, అది కూడా రెఫ్యూజీ స్టేటస్ లో లేకుండా ఉన్నారో, శరణార్థులుగా గుర్తింపబడలేదో, దొంగతనంగా మనలో కలిసి ఉన్నారో, వాళ్ళని వేరే కార్యక్రమం మాత్రమే. అది వేరితే మీకేం కష్టం? అది వేరితే భారతదేశానికి మంచిది కదా, శాంతి భద్రతలకు మంచిది కదా. అట్లెట్లా చొరబాటుదారులతో ఒక దేశం ఎట్లా నడుస్తుంది? సో చొరబాటుదారులను తీసేస్తామంటే భయం ఎందుకు అవుతుంది? నాకు అర్థం కాదు. ఎందుకు వాళ్ళు ఓటర్లు అయినరా ఏమన్నా? మీ ఓట్లు పోతాయని భయమా? అట్లెట్లా నడుస్తుంది భారతదేశం? కాబట్టి ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా అవాస్తవాల ప్రాతిపాదికన ఒక ఒక బంచ్ ఆఫ్ పార్టీస్, కొన్ని పార్టీలు నిరుద్యోగంతో చేస్తున్న ఒక ప్రయత్నం. ఆ ప్రయత్నం విఫలమవుతుంది, సెల్ఫ్ గోల్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒకదాన్ని పోలరైజ్ చేయబోతే ఇంకో దిక్కు పోలరైజ్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ మేమైతే ఇంకో దిక్కు పోలరైజ్ కోసమే బీజేపీ దీన్ని అంతా కూడా చేస్తుంది అనేది వాళ్ళ ఆరోపణ. అంటే ఇప్పుడు ఏం ఎలక్షన్స్ ఉన్నాయి మనకి చేసడానికి? ఇప్పుడు చేయాలంటే మేము 2023 ఎలక్షన్స్ అప్పుడు చేస్తారా? చేయాలంటే అంటే మీరు అడిగినారు కదా, మీరు అడిగిన ప్రశ్నకి ఏదైనా లాభం ఉండాలి కదా. పోలరైజేషన్ చేయాలంటే మీరు అన్నట్టు లాభం ఉండాలి. ఇక్కడ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో మనకి క్యాంపెయిన్ స్టార్ట్ కాదు. కాబట్టి భారతదేశం కోసం చేస్తా ఉన్నాం, దేశ రక్షణ కోసం చేస్తా ఉన్నాం. భారత ప్రజల కోసం దేశం అంటే ఏంది? ఏ నేషన్ ఈజ్ ఇట్స్ పీపుల్. మన ఇప్పుడు దయాకర్ కానీ నేను కానీ భారతీయులం, మన కోసం చేసుకుంటున్నాం తప్ప. ఓకే దయాకర్ గారు, ఎన్ఆర్సీ మీద చర్చించలేదు పార్లమెంట్లో కానీ క్యాబినెట్లో కానీ ఈ మాట నిన్న వాడారు. బహుశా అమిత్ షా గారు చేసిన ప్రకటనకి విరుద్ధంగా ఉందా అనేటువంటి ఒక కామెంట్ ఇవాళ పత్రికల్లో అక్కడక్కడ వచ్చినాయి. బట్ సాగర్ గారు చెప్తున్న దాన్ని బట్టి ఎన్ఆర్సీకి సిద్ధంగా ఉండండి అని అమిత్ షా గారు చేసిన ప్రకటన సారాంశం ఉంది అది. ఎందుకంటే యాక్చువల్గా మేనిఫెస్టోలో కూడా పెట్టారు కదా వీళ్ళు, మేనిఫెస్టోలో కూడా ఉంది, అది ఉంది. బట్ నిన్న ప్రధాని కేవలం ఇప్పటి వరకు పార్లమెంట్లో చర్చ జరగలేదు, క్యాబినెట్లో చర్చ జరగలేదంటే అమలుకి ఇంకా మేము సిద్ధం కాలేదంతవరకే చూడాలండి. అంతేగాని ఎన్ఆర్సీని మేము అమలు చెయ్యం అనే కోణంలో ప్రధాని వ్యాఖ్యలు తీసుకోవద్దని చెప్పంటా ఉన్నారు. మరి ఆయన ఉద్దేశం ఏందో తెలియదు ప్రధానమంత్రి గారు. బహుశా ఈ హింస మీద ఆయన ప్రధానంగా స్పందించారు. ఒక్క వాక్యం ఇక్కడ ఆయన, అది హిందీ సామెత, హిందీ కవిత అనుకుంటారు, కవితో సామెతో, మీ చెవుల్ని కొరికేసాక, అంటే కాకి మీ చెవుల్ని కొరికేసి వెళ్ళిపోతా ఉంది, కాకిని పట్టుకోండి, కాకిని పట్టుకోండి అంటే అందరూ తీసుకొని పోతుంది, తరిమి వెళ్తా ఉందట, కాకి తీసుకొని వెళ్తుందా? ఓకే, కాకి కొరికిందని చెప్పని తీసుకువెళ్తా ఉందంటే అందరూ కూడా తరవటం మొదలు పెట్టారు. అసలు ఆ కాకి చెవిని కొరికిందా లేదా అని చెప్పి అడిగేవాళ్ళు కూడా లేరని చెప్పి ఆయన సామెతలు. అంటే ఏ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న విపక్షాలు అనేటువంటి మాట ముస్లిం సంఘాలు, ఆయన పర్టికులర్గా ముస్లిం సంస్థలకి ముస్లింలకు కూడా విజ్ఞప్తి చేశారు, భారతదేశంలో భాగమే మీరు, మీరు ఎట్లా భయపడాల్సిన అవసరం లేదు, అనవసరమైనటువంటి దీంట్లోకి వెళ్ళొద్దని, నా దిష్టి బొమ్మలు కాల్చండి, నన్ను టార్గెట్ చేయండి, కానీ పేదవాళ్ళు తోలుకునేటువంటి ఆటోలను రిక్షాలను తగలబెట్టకండి అని చెప్పని కూడా, నా దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టండి అని కూడా ఆయన పిలిపించారు. కానీ ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెట్టద్దు, మీకు కోపం నా మీద కదా, నా మీద తీర్చుకోండి, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, చాలా ఆవేశంగా మాట్లాడారు ఆయన నిన్న. అయితే వాస్తవానికి మోడీ గారి ప్రసంగాన్ని చూస్తే మనం ఎక్కడ కూడా ఏం జరగలేదు, ఏదో విపక్షాలు చేస్తున్నట్టుగా కనపడుతున్నాం. వాస్తవానికి మనం అంటున్నది కూడా ఏంటిది, ఆ నిరసనకు కారణాలను వెతికి వాటి ఆ సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. అప్పీల్ పక్కన పెట్టి ఇప్పుడు ఏమంటాం, నోటితో మాట్లాడి ఇంకేదో నొసటితో ఏమంటారు కదా, ఆ ముస్లిం సంస్థలు కానీ ఎవరైతే నిరసనకారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుకోవచ్చు. ప్రధానమంత్రికి నాయకునిగా ఆ అర్హత ఉంది. దేశంలో అశాంతి జరుగుతున్న, ఈ అనుమానంతో జరుగుతున్న అశాంతి కారకులైన వాళ్లను పిలిచి మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది, అవసరమైతే అణచివేసే హక్కు కూడా ఉంది. అది చేయకుండా ఈరోజు ఏదో కా కానీ ఎన్ఆర్సీ కానీ తెస్తే అది కాంగ్రెస్ పార్టీకో మిగతా విపక్షాలకో లేదు ముస్లిం సమాజానికో అది అంటగట్టి తను తప్పించుకునే ఒక కుటిల నీతి ఈరోజు చేయడం అనేది విచారకరం. ఎందుకంటే అది మీరు అస్సాంలో జరుగుతున్న వాటిని పక్కన పెట్టేసిండ్రు, ఇప్పుడు ఇస్లాం మీద పడ్డరు. అస్సాంలో ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ ఇంతమంది వచ్చి మాకెందుకయ్యా బాబు, అది 10 అయినా 100 అయినా 1000 అయినా 1 లక్ష అయినా అసలు ఆ చర్చే పక్కకు. ముందు అస్సాం రగులుకున్నది, ఇప్పుడు ఎక్కడ మీరు విచక్షణ వివక్ష అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు చేసిన చట్టంలోనే ఇక్కడ 5 సంవత్సరాలు ముస్లింలకు, మిగతా వాళ్ళకు 5 సంవత్సరాలు, మిగతా వాళ్ళకు 11 సంవత్సరాలు ముస్లింలకు అనే వివక్ష ఏదైతే పెట్టిండ్రో దాన్ని పూర్తిగా ఇది కాలం. ఓకే, ఎవరైతే ఇక్కడికి రావాలి అని అనుకుంటారో మీరైతే 11 సంవత్సరాలు, వాళ్ళైతే 5 సంవత్సరాలు, మాకు ఈ వివక్ష ఎందుకని కదా, దాన్ని ఎవరు చెప్పట్లే.
ఆ కాకి చెవుగోరు కూడా పక్కన పెట్టు కానీ అసలేం జరిగిందో ప్రపంచానికి తెలియకుండా ముస్లింలు ఈరోజు తిరగబడుతున్నారు, ముస్లింలు ఈరోజు దానికి పోతుంటే కాంగ్రెస్ పార్టీతో పాటు మిగతా వాళ్ళందరూ వస్తుందని వాళ్ళు చేస్తారు. నేను అంటున్నా ఇది ఇప్పుడైతే సమస్యగా మారింది కదా, ఈ సమస్య పరిష్కారానికి అప్పీల్ నోటితో మాత్రమైతే కలుస్తుందా? ఒకటి మీరు ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టవచ్చు, ప్రధానమంత్రి రిజాల్వ్ కొరకు చేస్తే ఇది కొనసాగాలనే ఎత్తుగడ ఇంతకుముందు మీరు అన్నది చూడండి. ఇప్పుడే దున్ని పెట్టుకుంటుండు రేపటి పొలం కొరకు, 2023-22 ఆయన చేయబోయే ఎన్నికల కొరకు డివిజన్ పోలరైజేషన్ మైనారిటీ మిగతా పార్టీలు అన్నింటిని మైనారిటీల కంటగట్టి మెజారిటీకి నేను నాయకున్నని చెప్పి ఒక యత్నం ఇప్పటి నుంచే మొదలైంది, అది జరుగుతుంది కూడా. దానికంటే ముందుగా రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఉన్న అంశం అది 14 అంటే 14కి ఏం జరిగింది అంటాడు వాడు, 15 అంటే 15కి ఏం జరిగింది, 21 అంటే 21కి ఏం జరిగింది అంటాడు. ఒక వ్యక్తి యొక్క సిటిజన్షిప్ను కులం ఆధారంగా చూసే మతం ఆధారంగా చూసే వ్యవస్థ కాదు మనది. ఇప్పుడు మీరంటున్న పాకిస్తానో బంగ్లాదేశో లేకపోతే ఆఫ్ఘనిస్తానో ఫండమెంటలిస్ట్ వాళ్ళు, ఇస్లాం స్టేట్స్ అవి, వాళ్ళ దేశానికి రావాలంటే వాడు ఇష్టం ఉంటేనే రానిస్తాడు. మనం కూడా మన ఇష్టానుసారమే రప్పించుకోవచ్చు, రోహింగ్యాలను వద్దనుకుంటే వద్దనుకోవచ్చు, అక్కడి నుంచి వచ్చే ఇస్లాంను వద్దనుకుంటే వద్దనుకోవచ్చు, కానీ అందరి పట్ల సేమ్ ఉండాలి. హిందూను ముస్లింను క్రిస్టియన్ను బౌద్ధును జైన్ను సేమ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి వచ్చే వరకు నాకు మాత్రమే ఈ వివక్ష ఎందుకు కావాల్సింది కూడా వాళ్ళకి అదే. ఇది మేజర్గా మీకు ఎన్ఆర్సీ ఆలోచనే మాది, చేయండి డిస్కస్ చేయమని సెలెక్ట్ కమిటీకి ఎందుకు చేయమని చెప్పినాం. సెలెక్ట్ కమిటీ అయితే విస్తృతంగా పార్లమెంట్లో చర్చ జరిగితే ప్రజలకు ఒక భరోసా సభ ఇస్తుంది. మీకు ముస్లింలకు ఏ ఆపద జరగదని ప్రధానమంత్రి హౌస్లోనే చెప్తాడు రికార్డెడ్గా, బయటకు వచ్చి ప్రెస్ మీట్లు చెప్పాల్సిన అవసరం లేదు. అమిత్ షా గారు మరింత ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఉన్న ముస్లింలకు వచ్చినటువంటి ముప్పు కానీ అభద్రత కానీ ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ముస్లింలు కాదు సార్, వచ్చేటోళ్ళని కూడా వాళ్ళు ఏం చేయలేరు ఈ చట్టంతో. నేను ఏమంటున్నా, ఇంతకుముందు ఎవరు మన కమల్ హాసన్ ఒక డైలాగ్ అన్నాడు, ఏది ఏ రోగంలోనికి ఆపరేషన్ చేసినట్టుగా ఈ సందర్భంగా చర్చ జరగాల్సింది ఏంటి? ఎలా ఆర్థిక మాంద్యం తాలూకు సమస్యలు ప్రజలు ఎదుర్కొంటుంటే దాని మీద చర్చ జరగాలి, లేదంటే ఒక్క ఉదుటిన ఈరోజు దేశం మొత్తం కూడా ఎందుకు ఈ రకంగా దీనస్థితికి పోయింది, దాన్ని ఎట్లా రిజాల్వ్ చేసుకోవాలనే మీద సీరియస్గా చర్చ జరగాలి. నిరుద్యోగం ఒకవైపు, అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు ఒకవైపు, సమస్యల వలయంలో నుంచి పక్కకు తెట్టి మతం అనే ముసుగు దొడిగి దాని మీద ఇరువర్గాలు, అటు ఇస్లాం తీవ్రవాదమో ఇస్లాం మూర్ఖత్వాన్నో ఇటు వైపు మన మూర్ఖత్వాన్నో మనం సమర్థించే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇది కొనసాగిందనుకోండి, ఇటువైపు మెజారిటీ పోలరైజేషన్ పెరిగి ఈ మూమెంట్ స్టార్ట్ అయితే మళ్ళీ ఆల్రెడీ ర్యాలీలు ఇప్పటిదాకా చట్టం మీద వ్యతిరేకంగా ర్యాలీలు ఏమని వాళ్ళ పత్రికలన్నింటిలో కూడా చూస్తే ఫోటోలన్నీ కూడా అనుకూల ర్యాలీలు కూడా స్టార్ట్ అయినాయి. అవును, ఇప్పుడు 47లో బెంగాల్లో జరిగిన దానికి దీనికి ఏం భిన్నంగా కనిపించట్లే. ఆ రోజంటే బ్రిటిష్ వాడు పరాయోడు, మరి అలా బీజేపీ మనది కదా, ఎందుకు దీన్ని చేస్తలేదు? ఇది ఈ దేశ పార్టీ, ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ, ఈ సమస్యలకు పరిష్కారాన్ని వెతికే అంతటి ఒక ఏమంటాం దాన్ని ఒక లీవరేజ్ ఆపరేషన్ చేయలేదా? దయాకర్ గారు, ఇందులో నేను సంస్థలో లేకపోతే ఎవరెవరు ఆందోళన చేస్తున్నారు, ఆందోళనలో ఉన్నటువంటి వ్యక్తులు సంస్థలు అందరూ కూడా ఒక ర్యాలీ దయాకర్ గారో లేకపోతే సాగర్ గారో ఒక ర్యాలీ అనగానే వందలాది మంది లక్షలాది మంది వస్తా ఉన్నారు కదా, నాయకత్వం ఇస్తున్నారు కదా. అశోక్ గెహ్లాత్ నాయకత్వంలో ఇవాళ జైపూర్లో ర్యాలీ వచ్చింది, ప్రియాంక గాంధీ గారు పాల్గొన్నారు, చాలా మంది పాల్గొంటున్నారు కదా. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం విషయంలో ఏం కోరుకుంటుందనే క్లారిటీ ఉందా? నిరసన ఎన్ఆర్సీ విషయంలో ఇదిగో ఇట్లా ఉండండి, సిఏఏ విషయంలో ఇదిగో ఇట్లా ఉండండి, ఇది మా విధానం అని చెప్పి స్పష్టంగా చెప్తుందా కాంగ్రెస్ పార్టీ? వివక్ష లేకుండా చట్టం ఉండాలనేది ఒకటే. ఎట్లా చెప్పండి, ఎన్ఆర్సీ ఎట్లా ఉండాలి? ఎన్ఆర్సీని ఇప్పుడు ఎన్ఆర్సీ ఒక్క స్టేట్లో అమలు చేయడానికి 1800 కోట్ల పై చిలుకైందనేది ఇప్పుడు ఒక అంచనా, అది క్లియర్గా ఎవరేమి ఆథెంటిక్ రిపోర్ట్స్ పట్టట్లేరు. అదే అసోంలో కా కొరకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు చూస్తే ఈ 4 సంవత్సరాలు వీళ్ళు ఏంది సిటిజన్షిప్ కా మీదనే నడిచేటట్టుంది అంత క్యాబినెట్. అంటే ఇది టైంపాస్ వ్యవహారం. అంటే ఇప్పుడు లేరా, ఇప్పుడు విజయ్ గారు మనమేం సిటిజన్స్ గామా, ఇండియన్ సిటిజన్స్ గామా, ఎవడు లేడో చొరబాటుదారులను నువ్వు బసిగట్టలేక శరణార్థులను చొరబాటుదారులతో కలిపి ఎవడైతే బతుకు తెరువు కొరకు దొంగచాటుగా వచ్చేటోన్ని కూడా చొరబాటుదారునిగా చేసి బతుకు తెరువు కోసం చొరబాటు ఉంటాయా శరణార్థులు కదా? చాలా విజయ్ గారు, నేను చెప్తున్నా, నేను సోయబ్గంజ్ నేను దేవ్గఢ్ ఈ జిల్లాలంతా కూడా నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా చేసిన
చీకట్లో మనం ఊరి దాటి వస్తారు చూసినా, పాపం పేదలు వాళ్ళు, వీళ్ళని చొరబాటుదారులు వేరు. వాడు ఉద్దేశపూర్వకంగా దేశం మీద నాశనం చేయడానికి వచ్చినటువంటి కాదు. ఎప్పుడైతే బెంగాల్ విభజన తర్వాత మనం 73 బంగ్లాదేశ్ని విడగొట్టినామో, బతుకుదెరువు కొంతమంది ఏమంటాం శరణార్థిగానే డిక్లేర్ చేసుకొని కొంతమంది, ఆ దేశంలో ఇష్టం లేకుండా ఎల్లగొట్టిన వాళ్ళు కొంతమంది, వాళ్ళే రోహింగ్యాలు. కానీ యాక్చువల్ ఏవైతే ఇన్ఫిల్టర్స్ ఉన్నారో వాళ్ళ పట్ల సీరియస్గా ఉండలేకనే మనం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ రూపంలో తూర్పు పాకిస్తాన్ మొత్తం విడగొట్టి ఒక దేశంగా చేసినాం. ఇదే మనం కూర్చొని మాట్లాడుతున్న గడ్డనే కదా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరు మీద మధ్య పాకిస్తాన్గా మార్చాలని లియాఖత్ అలీ ఇక్కడ ఉన్న నిజాం ప్రయత్నం చేస్తే దీన్ని భారతదేశంలో కలిపింది. దేశ భద్రత దేశ రక్షణ కాబట్టి మీ విధానం ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి టెర్రరిస్టులు కాకుండా ఎవరు ఏ విధంగా ఈ దేశంలోకి ప్రవేశించినా వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలనేది. నేను అమ్మ అక్కడ చాలా టాక్టిక్ఫుల్, మీరు ఆ క్వశ్చన్లోనే టాక్టిక్ ఉంది చూడండి. ఎవరైతే వచ్చి ఉంటారో గతంలో వారి మీద నమ్మిక ఉంటుందో వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదో, ఇప్పుడు వాళ్ళేమో మిత్రులేంది అక్కడక్కడ ఉన్న ఎవరైనా రమ్మంటున్నారు వీళ్ళని వ్యతిరేకించడానికి, అది కాదు. మనం మన సభ్యులుగా ఉండి వాళ్ళకు అర్హత లేని వాళ్ళ పట్ల ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే కేవలం ఈ ప్రయోజనం రాజకీయ ప్రయోజనం వైపు పోతే అది ప్రజలకు చాలా నష్టం చేస్తుంది. నేను అంటున్న విజయ్ గారు, ఏ రోజండి మనం ఇంత పెద్దగా సిటిజన్షిప్ మీద చర్చించుకున్నది? ఇప్పుడు నోట్ బందీతో వాళ్ళు మా కృష్ణసాగర్ రావు గారే చాలాసార్లు నోట్ బందీతో చాలా మంచి జరుగుతుంది, ఇప్పటికి కూడా ఇప్పుడు మాట్లాడినా మీరు మంచి జరిగిందని అంటారు. నోట్ బందీ అప్పుడు నల్లధనాన్ని, విదేశీ చొరబాటుదారులను, లేకపోతే తీవ్రవాదాన్ని బూచిగా చూపే కదా ఆ రోజు మన నోరు మూయించింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి దాడి చేస్తే, వాళ్ళు వచ్చి చేస్తే ఈ ఎట్లా మీరు దానికి సమర్థత? నేను మొన్ననైతే ప్రధానమంత్రి గారు చాలా క్లియర్గా అన్నారు, పాకిస్తాన్ పౌరులకు పౌరసత్వం ఏనని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా అని. ఇలా మీకు బలూచీల మీద ప్రేమ ఉంటే మిమ్మల్ని ఏమనొద్దు, బలూచిస్తారు. ఆ విమర్శలు మీరు చేస్తూనే ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్సీ ఇట్లా ఉండాలి, సిఏఏ విధాన పత్రాన్ని రూపొందించండి, మీరు దాన్ని చర్చ. నేనేమంటున్నా, విధాన పత్రం కాంగ్రెస్ పార్టీ రూపొందించేది కంటే సభ ఉంది కదా, సెలెక్ట్ కమిటీకి కనుక పోయి ఉంటే, లాంగ్ డిస్కషన్ కనుక జరిగితే, ముస్లింలు కనుక ఇట్లా అనుమాన పడకపోతే ఈ సమస్య లేదు. రేపు దీన్ని నివారించడానికి కూడా వీలు కాని పరిస్థితులు ఏర్పడకముందే ఇంకా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నా నేను. సార్, పెంటపాటి పుల్లారావు గారు కూడా ఫోన్ లైన్ లో ఉన్నారు, ఒకసారి మీరు మాట్లాడిన తర్వాత ఐ విల్ టేక్ హిమ్ కాల్. విజయ్ గారు, అంటే మతపరమైన విభజన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. విజయ్ గారు, ఈరోజు పొద్దున మా ఇద్దరిని కూర్చోబెట్టి సమాధానం చేయడానికి నేను అభినందిస్తా ఉన్నా. ఇట్లాంటిది నేషనల్ లెవెల్లో కూడా చేసి ఉంటే ఇప్పటికీ పరిస్థితి ఉండేది కాదు. ఎందుకంటే ఈరోజు దయాకర్ గారు ఏ ప్రశ్న అడిగినా కూడా దానికి సమాధానం చెప్పగలిగే శక్తి బాధ్యత నాకున్నాయి. కాబట్టి మేము చేస్తాం, క్లియర్గా మాట్లాడదాం. వారు కూడా చాలా సంయమనంతో వారు మాట్లాడుతూ ఉన్నారు. అనవసరమైన ఆగ్రహాలు ఆవేశాలు అవసరం లేదు. ఎందుకంటే ఇది భారతదేశానికి సంబంధించిన విషయం, పార్టీకి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం. కాబట్టి నేను వారిని అడిగేది ఏంటంటే, ఇప్పుడు మీరు 3 సార్లు క్వశ్చన్ అడిగినారు స్పష్టత గురించి, కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఏంది, మీరేమైనా నివేదిక ఇస్తారా అంటే, వారు ఏమంటున్నారు, సెలెక్ట్ కమిటీ అంటున్నారు. ఈ సిఏఏ అన్నది సిఏబిగా ఉన్నప్పుడు సెలెక్ట్ కమిటీకి పోయి వచ్చింది, వారు అర్థం చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ కమిటీ క్లియర్ చేసినాకనే, ఎందుకంటే 2009 అప్పుడు స్టార్ట్ అయినప్పుడు, దాని తర్వాత మేము 2014 వచ్చినప్పుడు మళ్ళా బిల్లుని పెట్టడం జరిగింది. అది సెలెక్ట్ కమిటీకి పోయింది, సెలెక్ట్ కమిటీ క్లియర్ చేసి మళ్ళీ మేము రాజ్యసభలో మాకు శక్తి లేదు కాబట్టి మేము మూవ్ చేయలేకపోయినాం. వారు తెలుసుకోవాలి. అది మేము మళ్ళీ వచ్చినప్పుడు ఇప్పుడు మళ్ళీ లోక్సభలో ప్రజెంట్ చేసి క్లియర్ చేసాం. కాబట్టి సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ అన్నది సెలెక్ట్ కమిటీకి పోయి వచ్చింది, నేను అధికారికంగా చెప్తా ఉన్నాను. ఇంకా ఎన్ఆర్సీ విషయానికి వస్తే, ఇంకో వారు ఏమంటున్నారు, మీరు ఎందుకు అక్కడ డివిజన్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఎగ్జెంప్ట్ చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి వచ్చే ముస్లిమ్స్ని అంటున్నారు. ఇండియాలో మెజారిటీ ఎవరు? హిందువులు. పాకిస్తాన్లో మెజారిటీ ఎవరు? ముస్లింలు. ఇప్పుడు పాకిస్తాన్లో మెజారిటీ మీద మత ఘర్షణలు కానీ, మత అణిచివేత కానీ, మత విద్వేషం కానీ జరుగుతుందా? జరగదు కదా. ఇది ఒక పరిమితి గల్ల చట్టం, వారు అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇది ఒక పథకం లాంటిది, ఇది ఒక టైం లైన్తో వచ్చింది. 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన వాళ్ళకి ఈరోజు వన్ టైం ఎమ్నెస్టీ లాంటి పథకం ఇది. దాని తర్వాత ఉండదు. 2014 31 డిసెంబర్ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎన్ఆర్సీ కింద వాళ్ళు చూపించుకోవాల్సిందే లెక్కలు, అది హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా కానీ. ఇప్పుడు మనం ఎందుకు చేస్తున్నాం, ఓన్లీ ఈ 6 మతాలకు సంబంధించి ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ 3 దేశాలు పార్టీషన్కి సంబంధించిన దేశాలు. ఆఫ్ఘానికి కూడా పిఓకే నుంచి బార్డర్ ఉన్నది. ఇప్పుడు పిఓకే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మనం చెప్తలేం, కానీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్కి దేశ మన దేశానికి బార్డర్ ఉన్నది. అక్కడి నుంచి కూడా వచ్చారు అప్పుడు
ఏదైతే పార్టీషన్ జరిగిందో హిందువులు అక్కడి నుంచి ఇటు వచ్చిండ్రు, వెస్ట్ నుంచి ఈస్ట్ కు వచ్చిండ్రు, పైన కింద ఈస్ట్ నుంచి వెస్ట్ కి కింద వచ్చారు బంగ్లాదేశ్ నుంచి ఇటు. కాబట్టి వాళ్ళు ఒక హోప్ తోని ఒక ఫియర్ తోని వచ్చారు, ఒక ఆశ ఒక భయం. ఆశ ఏంటంటే మంచి జీవితం వస్తుంది భారతదేశంలో, ఫియర్ ఏంటంటే ఇక్కడ ఉంటే మమ్మల్ని అణిచివేస్తారు చంపేస్తారని. చంపేశారు కదా, దగ్గర దగ్గర 2 మిలియన్ మంది నరమేధం జరిగింది. ప్రపంచంలో ఇంత పెద్ద ఎగ్జోడస్ ఎప్పుడు జరగలే, ఇంత పెద్ద రెఫ్యూజీ మూవ్మెంట్ ఎప్పుడు జరగలే 1947. కానీ ఇప్పటికి కూడా హిస్టరీ బుక్స్ లో ఆ నరమేధాన్ గురించి మనం మాట్లాడడం, ఎందుకంటే కాంగ్రెస్ తనకి ఏదైతే అనుకూలమో ఆ విధంగా హిస్టరీని మనకు ప్రజెంట్ చేసింది. ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గాంధీ నుంచి మొదలు పెడితే, జవహర్లాల్ నెహ్రూ గారి లియాఖత్ ప్యాక్ నుంచి మొదలు పెడితే, తర్వాత మన పెద్ద పెద్ద నాయకులు అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే, లాస్ట్ కి మన్మోహన్ సింగ్ గారు 2003 వరకు కూడా వారు పేర్లు తీసుకొని చెప్పారు, హిందువులు సిక్కులు, ఇంకా మేము ఇంకొక 4 యాడ్ చేసినాం, జైన్లు వీళ్ళందరినీ, బుద్ధులు బుద్ధిస్టులు జైన్లు క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్స్ మేము యాడ్ చేసినాం. కానీ మన్మోహన్ సింగ్ గారు ఇన్ ద వెల్ ఆఫ్ ద హౌస్ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నా చూడండి, వారు క్లియర్ గా చెప్తా ఉన్నారు హిందువుల్ని సిక్కుల్ని మీరు రెఫ్యూజీస్ ని వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వండి అని వారు చెప్తారు. ఎందుకంటే దిస్ ఈస్ ద క్లోజర్ టు పార్టీషన్. ఇది ఒక ఒక లిమిటెడ్ పరిమితమైన ఒక టైం లైన్ బేసిస్ లో తీసుకున్న చట్టం, ఇది ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత ఎన్ఆర్సీ అన్నది వస్తుంది. ఎన్ఆర్సీ అన్నది ఏం చేస్తుంది, మీకు రెఫ్యూజీస్ అయితే 11 సంవత్సరాలు. దీనిలో ఈ పథకంలో మనం చేసింది ఏంది, ఒకటే ఒక రిలీఫ్, 11 కాదు 5, ఒకటే రిలీఫ్. ఆ 6 మతాలకు కూడా పెద్ద రిలీఫ్ ఇచ్చింది ఏం లేదు, ఒకటే రిలీఫ్ ఇచ్చింది, అది కూడా 11 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు. దీనికి ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? నేను అనేది ఏంటంటే ఏం మునిగిపోయింది? తర్వాత పేదల్ని, సిఏఏకి పేదలకు ఏమైనా కనెక్షన్ ఉన్నదా? ప్రియాంక గాంధీ గారు నిన్న ఇది పేదల కడుపు కొట్టే చట్టం, పేద అసలు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేదలకి దీనికి ఏంది కనెక్షన్? అసలు భారతదేశీయులకి దీనికి ఏంది కనెక్షన్? భారత ముస్లింలకి దీనికి ఏంది కనెక్షన్? అంటే మీరు సిక్కులు హిందువులకి ఇవ్వాలన్నప్పుడు ఏమో అది డివిజివ్ కాదు, మేమంటేనేమో అది డివిజివ్ ఎందుకంటే మేము బీజేపీ కాబట్టి. సో ఇది మీరు చేయాల్సిన పని, మేము చేసినాం, మీరు చేస్తామన్న పని, మహాత్మా గాంధీ గారు అడిగిన పని, అంబేద్కర్ గారు అడిగిన పని, రాజగోపాల్ గారు అడిగిన పని మేము చేసి చూపించినాం, ఎందుకంటే మాకు ఈసారి అవకాశం వచ్చింది కాబట్టి. దీనిలో ఎక్కడ మత ప్రాతిపదికన ఇష్యూ ఉన్నది? సరే, ఇప్పుడు దయాకర్ గారు అన్నట్టు అరే ఇదే పథకాన్ని వాళ్ళ గుడి యోచగానే అక్కడ ఆఫ్ఘన్ నుంచి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి అంటే, మరి వాళ్ళందరూ మనం పార్టీషన్ మత బేసిస్ మీద జరిగిందా లేకపోతే ఎకనామిక్ బేసిస్ మీద జరిగిందా? మనం పార్టీషన్ 3 ముక్కలు ఎందుకైంది దేశం? మతాధారితమైన అయింది కదా, కాబట్టి మైనారిటీలు అంటున్నాం కదా. హిందువులు అటున్నారు, ఇప్పుడు ముస్లిమ్స్ ఇటున్నారు, ఇక్కడున్న ముస్లిమ్స్ భారతీయులు అయిపోయినారు, అక్కడున్న హిందువులు కూడా పాకిస్తానీలే అయినారు, బంగ్లాదేశీలే అయినారు. కానీ వాళ్ళ మీద అణచివేత ఉన్నది, అది స్టాటిస్టికలీ ప్రూవ్ అవుతా ఉన్నది. 23% ఉన్న హిందువులు 3%కి 2% వచ్చినారు, ఇక్కడ 12% 13% ఒక్కొక్క రాష్ట్రాల్లో ఉండి ఓవరాల్ 19%కి ఇక్కడ ముస్లిమ్స్ వస్తూ ఉన్నారు. ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు 8% 9% ఉన్నారు. కాబట్టి ఇక్కడ సగౌరవంగా ముస్లింలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా గర్వంగా ప్రెసిడెంట్లు అవుతూ, ప్రైమ్ మినిస్టర్లు అవుతూ, మినిస్టర్లు అవుతూ, చీఫ్ మినిస్టర్లు అవుతూ ఇక్కడ వాళ్ళు ఉంటే, ఎక్కడైనా మైనారిటీ అనే మనకి ఇప్పుడు మన ముగ్గురు మధ్యనే ఎప్పుడన్నా ముస్లిం భారతీయుండి మనం ఏదో మైనారిటీ అని డిస్క్రిమినేట్ చేసినామా విజయ్ గారు? ఎంత న్యాచురల్ గా, అది వారి పార్టీ నడిపించినప్పుడు చేయలే, మా పార్టీ నడిపించినప్పుడు చేయలే, ఎప్పుడు చేయలే. కాబట్టి అట్లా ఓన్లీ రాజకీయ పబ్బం కోసం మనం ఒక పార్టీని ప్రభుత్వం ఉంది కాబట్టి ఎండగడదామంటే, డెమోక్రసీ అన్నది, ప్రజాస్వామ్యం అన్నది 60 సంవత్సరాలు మీరు పాలించేటప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వాళ్ళు వెయిట్ చేయలేదా? మా ప్రభుత్వం రావాలి, మా ఐడియాలజీతోని దేశాన్ని నడపాలి. దయాకర్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ విధాన పత్రం అది ఉంది, ప్రభుత్వంలో ఉన్నారు కదా పాలకులు కదా, ఇదే మాట అన్నారు కదా, ఆందోళనకు గురవుతున్నటువంటి సంఘాలు వాళ్ళతో ఒకసారి ఒక మాట మంతి పెట్టుకోవచ్చు కదా. తప్పకుండా అమిత్ షా గారి ప్రకటనకి దీనికి కొద్దిగా వ్యత్యాసం కనపడతా, బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతుందేమో, వ్యూహాత్మకంగా ఇట్లా మాట్లాడుతుందేమో అని అనుకునే వాళ్ళు. దయాకర్ గారు దయాకర్ గారు అడుగుతా ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ రాష్ట్రంలో అయితే మేము ప్రభుత్వంలో లేము, అక్కడ రాహుల్ గాంధీ గారిని అడగమనండి, సోనియా గాంధీ గారిని అడగమనండి, సోనియా గాంధీ గారు, మోదీ గారు, సోనియా గాంధీ గారు, అమిత్ షా గారు కూర్చొని మాట్లాడమనండి. వీఆర్ రెడీ. ఆ ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ చేయాలి, ప్లాట్ఫామ్ మీరు క్రియేట్ అవుతుంది. ఒక దిక్కు మనం వేరే అంటే ఊహాజనితమైన డివిజివ్ టాక్టిక్స్ చేస్తూ రాజకీయాలు చేస్తూ, మీరు అన్నట్టు అశోక్ గెహ్లట్ గారు ఒక ఊరేగింపు తీస్తూ దేనికి చేస్తా ఉన్నాం ఊరేగింపు? శాంతి ర్యాలీ తీస్తూ దేనికి శాంతి అంటున్నాం? ఇక్కడ అశాంతి ఏం జరిగిందని, ఇప్పుడు ముస్లింలకు ఏం అన్యాయం చేసినామని ముస్లింలు తీసుకొని మీరు అది కాక ఎక్కడ అశాంతి నడుస్తా ఉన్నది? రాజస్థాన్ లో లేదు పీస్ ర్యాలీ, రాజస్థాన్ లో వారు తీస్తుండ్రు కదా,
అల్లర్లు రాజస్థాన్లో లేవు, అల్లర్లు మధ్యప్రదేశ్లో లేవు, అల్లర్లు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో లేవు. అల్లర్లు ఎక్కడున్నాయి? ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అల్లర్లు ఎక్కడున్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. కాంగ్రెస్ ఖాతాలు వేస్తున్నారు మీరు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి. ఇప్పుడు మీకే తెలుస్తుంది కదా, బీజేపీ పాలిత రాష్ట్రాలలో రెచ్చగొట్టి హింసకి, ఆ హింస చేయిస్తున్నది, ముస్లింలను రోడ్ల మీద తీసుకొస్తున్నది గుజరాత్ లా, మహారాష్ట్రల, కర్ణాటకల, మహారాష్ట్రలో కూడా తక్కువ ఉన్నాయి, కర్ణాటకలో ఎందుకున్నాయి? కాబట్టి ఇది కుట్రపూరితమైన చర్య, ఇది చాలా తీవ్రంగా ఖండించదగ్గ చర్య. విశ్లేషకులు, పుల్లారావు గారు, దేశవ్యాప్త ఎన్ఆర్సీపై మేము చర్చించలేదు అని చెప్పి మోడీ గారు చేసిన ప్రకటన ఏంటి, దీని అర్థం ఏంటి? అమిత్ షా గారు ఏమో ఆల్రెడీ పార్లమెంట్ అనౌన్స్ చేశారు, ఖచ్చితంగా అమలు చేస్తాం, సందేహం లేదు, వస్తోంది, సిద్ధంగా ఉండండి అని చెప్పి పార్లమెంట్ లో కానీ కేబినెట్ లో కానీ చర్చించలేదనే మాట ఇంకా ఆ దశకి రాలేదని అనుకోవాలా, లేదంటే ప్రస్తుతానికి ఎన్ఆర్సీ విషయంలో కొంచెం పక్కన పెట్టామన్నట్టుగా ఒక సంకేతం, సందేశం ఇద్దామనే ప్రయత్నం అనుకోవాలా? పుల్లారావు, ముఖ్యంగా ఏంటంటే సిఏబి అసలు ముఖ్యం కాదు, సిటిజన్స్ యాక్ట్ నా వ్యూలో అది ముఖ్యం కాదు, అది జరుగుతుంది జరగదు రారు పోతారు అదొక విషయం. అందరికంటే ముఖ్యం ఈ యాజిటేషన్ కొన్ని సెక్షన్స్ చేసేది ఏంటంటే ఎన్ఆర్సీ వద్దని, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అని ఆప్ చేయాలి. ఆప్ చేయకపోతే 1 లక్ష మందా, 50 లక్షల మందా, ఇద్దరా, అది బయటికి తేలుతుంది, అది ఓటింగ్ హక్కులు పోతాయి, డెమోక్రసీలో ఒక విశేషమైన పరిస్థితి వస్తుంది. ఇక్కడే కాదు యుఎస్ఏలో కూడా చేస్తున్నారు, ఎవరైతే ఇలీగల్ ఇమిగ్రెంట్స్ వచ్చారో కోర్టుల పేర్లు తీసేశారు గత 3 సంవత్సరాలు ట్రంప్ కింద. అసలైన ఎడ్యుకేషన్ ఇవాళ ఇది ఎన్ఆర్సీ మీద, ఎన్ఆర్సీ ఉండకూడదు బెంగాల్లో, అస్సాంలో, మంచిది ప్రజలు నిర్ణయం. బోర్డర్స్ లేకుండా రైల్వే ప్లాట్ఫామ్ టికెట్స్ లేనప్పుడు, ప్లాట్ఫామ్ టికెట్స్ లేనప్పుడు దేశంలాగా తయారు చేయడం కుదరదు. ఎన్నో సంవత్సరాల క్రితం అస్సాంకు జనం వచ్చారు, ఇవాళ అస్సాం ఎడ్యుకేషన్ ఏంటి? ఎవరో ఉన్న వాళ్ళు హిందూస్ని ముస్లింస్ బయట పంపించాలి, అలా పరిస్థితి వచ్చింది. సో మీరు వెళ్ళే కొద్ది చూసేది ఏంటంటే ఇంటర్నేషనల్గా కూడా కొన్ని సమస్యలు, మన దేశంలో కూడా ఇది మీరు వదిలేశారే ఈ పేరు గురించి, అందువల్ల మేము బాధపడతాం, ఇంక్లూడ్ చేయండి. నేనే మోడీ గారు అయితే ఆల్ రిలీజన్స్ ఆర్ ప్రొసిక్యూటెడ్, ఎవరైతే బాధపడుతున్నారో అందరూ వచ్చేయండి, అదేంటి తర్వాత ఏమవుతుందో చూద్దాం, అది టాక్టిక్గా చేయాలి. అసలే ఎన్ఆర్సీ వద్దు. రోహింగాస్ అంటే నాకేం అయిష్టం కాదు, 9 లక్షల మంది బెంగాల్లో ఉన్నారు, తీసుకొచ్చి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టండి, ఆ ఖాళీగా ఉన్న బంజారా హిల్స్ కూడా ఇవ్వండి, నాకేం బాగలేదు. కానీ ఎవరు వస్తున్నారు? వాళ్ళని ఎందుకు పంపించారు మైనమారిని బయటికి? మాకు వేరే దేశం కావాలని యుద్ధం చేయడం మొదలుపెట్టారు. మీరు ఊరుకుంటారా? మనం ఊరుకున్నామా? ఈశాన్యంలో, తమిళనాడులో ఊరుకున్నామా? లంకాలో ఊరుకున్నామా? దేశం వేరేగా కాశ్మీర్లో ఊరుకుంటున్నావా? ఊరుకో, బర్మీస్ ఊరుకోలేదు, నీకు వేరే దేశం కావాలా? పడ్డాడు సముద్రం పక్కన ఉన్న రాఖాయిన్ రాష్ట్రం, అంతవాళ్ళు బయటకు వచ్చి అలాంటి వాళ్ళు తీసుకొచ్చి పెట్టుకోండి, నాకేం బాధలేదు. కానీ ఫైనల్గా అయినా అలాంటి 1 కోట్ల మంది వచ్చాక అప్పుడైనా బార్డర్ కట్టండి, అప్పుడైనా ఎన్ఆర్సీ పెట్టండి, ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వండి. కానీ రైల్వే ప్లాట్ఫామ్ లాగా దేశం అమెరికా చేయట్లేదు, మొత్తం యూరప్ కూడా అన్నీ మూసేశారు, పరిస్థితులు అలా వచ్చినాయి. అందువల్ల ఇది సిటిజన్స్ బిల్ మీద కాదు, ఇదంతా దీని మీద బ్యాక్గ్రౌండ్ ఎన్ఆర్సీ ఆప్ చేయాలి. ఎన్ఆర్సీ ఆప్ చేయటానికి ఇది వంక, కానీ ఎన్ఆర్సీ ఆగదు. ఏ ఐడి అయినా సమయం వచ్చాక మీరు ఆప్ చేయలేరు, నేను ఆప్ చేయలేను. 60% నిన్న ఏబీపీ అతిపెద్ద హిందీ ఛానల్ వాళ్ళు సర్వేస్ చేస్తే 65% ఎన్ఆర్సీ కావాలంటున్నారు, నేను మీరు కాదు, కామన్ మ్యాన్. అలా వచ్చింది ఇష్యూ, మీరు తేలేదు, నేను తేలేదు, మోడీ తేలేదు, రాహుల్ గాంధీ గారు తేలేదు, ప్రజలు కూడా ఆలోచించుకుంటారు. అందువల్ల ఎన్ఆర్సీ అనేది ఆప్ చేయటానికి ఈ యాజిటేషన్, సిటిజన్స్ ఏమున్నది తీసేయండి పెట్టండి, అది పెద్ద విషయం కాదు. అందరు రాను అని అన్ని రిలీజన్స్ ఎవరైతే నేను ప్రాసిక్యూట్ నన్ను అక్కడ ఏడిపిస్తున్నారో వచ్చేస్తాను, వస్తుందో వస్తారు. కరాచీ నుంచి 25 లక్షల మంది వస్తారు రేపు, ఎవరైతే వెళ్ళిపోయారో మొహాజిర్స్, అక్కడ ఉండలేకపోతున్నాం, మమ్మల్ని నల్ల సాయిబులు అంటున్నారు, నల్ల సాయిబులు అంటున్నారు అక్కడ, పతాన్స్ తెల్లోళ్ళు, పంజాబీస్ తెల్లోళ్ళు, సింధీ తెల్లోళ్ళు, బలూచిస్ తెల్లారు, రేస్ అక్కడ, వాళ్ళు మనవాళ్ళు, మళ్ళాంటి వాళ్ళు వచ్చేది కూడా నాకు బాగలేదు. కానీ బోర్డర్ అనే దేశం లేకుండా ఉంటే కష్టం, మనకున్న సామాజిక ఎక్స్పెన్సెస్ చాలటం లేదు, మనం అందరినీ బడి వర్గాలు పైకి తేవాలి, సోషల్ సెక్యూరిటీ నెట్ లేదు ఈ దేశంలో,
ఉన్న వాళ్ళు చూడలేకపోతారు. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఎన్ఆర్సీ టార్గెట్ అంతే కదా, లేకపోతే మమతా బెనర్జీ ఎన్ఆర్సీ వద్దంటాను, దీని మీద ఏమంటలేదే. అందువల్ల అది ఎంతవరకు బీజేపీ టాక్టికల్గా చేయగలరు చేయలేరు, వాళ్ళు ఎంత క్లెవర్గా బిహేవ్ చేస్తారు రాబోయే రోజు మనకి చెప్తే. కానీ ఎన్ఆర్సీ కావాలి, ఏసీబీ సిటిజన్స్ తీసుకోవాలని నేను లెక్కలేను. ఓకే పుల్లారావు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. రైల్వే ప్లాట్ఫామ్ లాగా దేశాన్ని చేయలేం కదా, బోర్డర్లు ఉన్నాయి, భవిష్యత్తులో సమస్యలు వస్తాయి. ఎన్ఆర్సీ కాదు, ఇప్పుడు జరుగుతున్న ఆందోళన అంతా కూడా ఎన్ఆర్సీ రాకుండా చూడటం కోసం చేస్తున్న ఆందోళనలే. పుల్లారావు గారు వేసి ఉంటే బాగుండు కానీ బాధ్యత లేకుండా మాట్లాడింటారు. ఓకే, 70 సంవత్సరాలు ఏ బోర్డర్లు లేకుండానే ఏ సెక్యూరిటీ లేకుండా ప్రజలు ఇంత సుఖ సంతోషాలతో లేరు. అంటే వారు ఏదో ఎన్ఆర్సీని సీరియస్గా సమర్థించడానికి చేసిన కామెంట్ అది. ఓకే, అంతేగాని ఇప్పుడు అసలు దేశ ఏంది భద్రతకే ముప్పు వాటిల్ని ప్రయత్నం వచ్చిందనే చర్చ పెట్టినప్పుడు డెఫినెట్గా పుల్వామాను చర్చించుకోవాల్సిందే మనం, అప్పుడు జరిగిన పరిణామాలను చర్చించుకోవాల్సిందే, పాకిస్తాన్ ఎంత మేరకు మనల్ని దాడి చేయగల దమ్మున దేశం అనేది కూడా చూసుకోవాలి. వాళ్ళు చాలా బలహీనంగా అసలే కూటికి లేకుండా రాష్ట్రాలు అమ్ముకునే స్థితికి వచ్చినప్పుడు ఒక బలహీనమైన ప్రత్యర్థిని పెట్టి వాళ్ళ నుంచి మనకు ముప్పు ఉందని చెప్పి భయపెట్టేది పోలాండ్ని చూపించి హిట్లర్ జర్మనీని కాపాడుకున్నట్టుగా తన అధికారాన్ని కాపాడుకున్నట్టుగా ఉన్నది తప్పితే ఇంతకంటే ఏం లేదు. ఎవడో పనికిరానివాడు చెప్తా ఉంటాడు పాకిస్తాన్ యుద్ధం చేస్తాడు, పాకిస్తాన్ యుద్ధం కాదురా, బువ్వ కొరకు యుద్ధం చేస్తారు వాళ్ళు, ఈ దేశాన్ని వదిలి దరిద్రులైండ్రు వాళ్ళు. పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసే పరిస్థితులు లేదు కాబట్టి మనం ఇంత బోర్డర్ని ఇంత పెద్ద హడావుడిగా కట్టుదిట్టం చేసిన అవసరం లేదంటారు. నాన్ ఇష్యూని ఇష్యూ చేయడం వల్ల ఇక్కడ పీక్క చచ్చేటోంది ఏంది అసలు, ఈడ ఆకలి చావులు జస్తోని గురించి నీ చట్టం లేదు, ఈడ దిశ లాంటి ఎన్కౌంటర్లు జరుగుతుంటే రేపుల ఇండియా అయిందనంటేనేమో వాళ్ళు ఓగ గోల్ పెట్టి ఎగురుతూ ఉంటారు. దేని కొరకు? ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. దీనికి రావద్దా అంటే వస్తున్నాయి. ఎన్ఆర్సీని వద్దా అంటే ఎన్ఆర్సీని తెచ్చిందే నేను, అది పక్కన పెడదాం. అన్నిటికంటే వీరు ఇప్పుడు కృష్ణసాగర్ రావు గారు మాట్లాడుతూ సెలెక్ట్ కమిటీకి ఏ దాంట్లో వచ్చింది, లోక్సభలో సెలెక్ట్ కమిటీకి వచ్చింది, రాజ్యసభ పూర్తిగా దాన్ని వ్యతిరేకించినాక అసలు సబటైజ్ అయింది పూర్తిగా. కసిగా కేసులున్నోడొకడు, భయపడుతూడొకడు, ఏటు చేతగాను ఒక నా ఎంపీలను అందరిని పట్టుకొచ్చేసి ఇప్పుడు బిల్ దాన్ని పాస్ చేసింది. దానికంటే ముందు లోక్సభలో జరిగిపోయింది ఇంతవరకు ఇంకా ప్రజలకు ఏమీ తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సింపుల్ మెజారిటీ ఉంది కాబట్టి దాన్ని బిల్ పాస్ చేసింది. రాజ్యసభలోకి వచ్చేవరకు కాంగ్రెస్ కొంచెం అడ్డుకునే పరిస్థితి వచ్చింది. ఇదే ఈ డిస్క్రిమినేషన్ వచ్చేవరకే, రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది భవిష్యత్తులో మనకు మంచిది కాదు, మత విధానం మన దేశ విధానం కాదనే ఉద్దేశంతో కదా మేము కూడా ఆపింది. ఇప్పుడు బీజేపీ లెక్కనే మేము కూడా ఉన్నామనుకో, వాళ్ళకేమో కేవలం మెజారిటీ, ఇప్పుడు 65% అన్నారు కదా, 65% కాకుండా 100% కూడా ఉంటే అని అన్నారు కదా, ఉండరని అంటున్నారు వాళ్ళు. ఉండము. మీరు కూడా ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో చెదిరిపోయినటువంటి మైనారిటీ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా గంపగొత్తగా తెచ్చుకోవడానికి ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల వైపు మళ్ళీపోయారు మైనారిటీస్ అందరూ. దేశంలో 55 సంవత్సరాలు పరిపాలించిన పార్టీకి ముస్లింలు వేస్తేనే అధికారంలోకి వచ్చినమా? ఉండదు. ఓటు బ్యాంక్ అయితే కాంగ్రెస్ ఉందనే మాట అంటారు కదా. ఇప్పుడు వాళ్ళు దాని కొరకు చేసింది చెప్పిన కదా నేను గతంలో, ఎంఐఎం వాళ్ళ సంకరణి పెట్టుకున్నారు. ఇవాళ ఎవరు దళితులు ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కడ దళిత్స్ ఉంటే ఆ దళిత్ సెక్షన్ ఒక పార్టీ పెట్టించేసి నడిపిస్తున్నారు. జేజేపీ లాంటి పార్టీని పెట్టేసి హర్యానాలో విడగొట్టి పాపం మళ్ళీ ఇప్పుడు కలిసిపోయినట్టుగా చేస్తున్నారు. ఆ తరహా రాజకీయాలు కాదు, అందరూ సమానమే అనే ఒక ఏదైతే విధానం ఉందో కొందరు మాత్రం కాదు అని చెప్పకండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మనం ముగ్గురం ఉన్నాం, నాకు కృష్ణసాగర్ ఇష్టమే, ఆ కెమెరామెన్ ఇష్టమే అనేది, విజయ్ నాకు ఇష్టం లేదు అని అంటే ఎట్లుంటుంది మీకు? అది వాళ్ళు ఫీల్ అవుతున్నది. ఎవరు చేస్తారు సార్ ఈ దేశం నుంచి ముస్లింలు వెళ్ళ, ఇప్పుడు 20 కోట్ల మంది ముస్లింలను బీజేపీ వెళ్ళగొట్టగలుగుతా ఈ దేశం నుంచి మనం అనుకుందాం? జరుగుతున్న ప్రచారం అదే కదా, తప్పు అది. ముస్లింలందరినీ కూడా నిర్బంధ శిబిరాల్లోకి తరలిస్తారు. నేను అంటున్నా ముస్లింలందరినీ కూడా నువ్వు ఎప్పుడు పుట్టావు, ఎక్కడ పుట్టావు, ఎక్కడి నుంచి వచ్చావు, మీ నాన్న ఎవరు, మీ తాత ఎవరు అడుగుతారు, నిరూపించుకోవాలి. అది హిందూ భయాందోళనలు సృష్టిస్తున్నారని కదా. నేనేమో కాంగ్రెస్ దాని అనుబంధ సంస్థలు ఇటుకాయను సృష్టిస్తున్నారనేది ఇప్పుడు మోడీ గారు చేసిన మోడీ ప్రాపగండా నమ్మకం. మోడీ చేస్తున్న ప్రాపగండా లేకపోతే బీజేపీ చేస్తున్న ప్రాపగండా నమ్మనక్కర్లే. ఓకే, ఇప్పుడు మనం ప్రతిసారి ఎన్నికలప్పుడు ఇంటికి ఎన్యూమరేషన్కి వస్తే నీ వివరాలు చెప్పవా? అవును. నేను ఏంది, నీ పేరేంది, మెయ్య పేరేంది, నీ ఏజ్ ఎంత, నీ మతం ఏందని చెప్పవా? మతం కూడా చెప్తాం దాంట్లో. అవును. ఎన్యూమరేషన్కి సంబంధించి ఎన్ఆర్సీకి ఒక ఎట్టే టైం జరిగేదానికి ప్రజలు సహకరించని కాదు, కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తుందని కాదు. ఎన్ఆర్సీతో మీరు చేస్తున్న అనుమానాలను నివృత్తి చేసే దాంట్లో వైఫల్యం నీది. ఇట్ట ప్రజా వ్యతిరేకత వస్తుందని ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని మీరు కనిపెట్టలేకపోయింది. ఇంటెలిజెన్స్ డెఫినెట్ గా, నేనేమంటా ఇప్పుడు ఒక ముస్లిం అన్రెస్ట్ ను
దేశం అడ్రస్ చేసేటప్పుడు ఏం చేయాలి. బీజేపీ లాగా లేకపోతే మిగతా మిత్రుల్లాగా కాంగ్రెస్ పార్టీని ముద్దాయిగ చేసుకుంటున్నాం, ముస్లింస్ని ముద్దాయ చేసుకుంటున్నా తిరుగుతారా? ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. పొలిటికల్ గెయిన్ ఎవడు వాడు చేసుకోవచ్చు కాక, నీకెందుకు అది? నువ్వు ప్రజల కొరకు చూసుకోవాలి. నిజంగా నీ ఈ అసలు జరగదని వాళ్ళు అనుకున్నారు, కానీ మీకు రాజ్యసభలో బిల్లు వచ్చింది, సెలెక్ట్ కమిటీ మీద ఎలక్షన్ జరిగింది, సేమ్ ఓట్లు వచ్చినాయి. మీరు ముందు ఫస్ట్ మనం బిల్ కొరకు అని చూసినాం, బిల్ కాదు అది, సెలెక్ట్ కమిటీకి పంపాలన్నా వద్దని. సెలెక్ట్ కమిటీలో పంపితే డిస్క్రిమినేషన్స్ కాదు, ఏ ఇష్యూస్ ఉన్నా ప్రజలకు బాహటంగా తెలిసే అవకాశం ఉండే. ఇప్పుడు దీంట్లో ఏమైంది, హిందూ ముస్లిం వైరుధ్యాల వరకు పోయినాయి. నేనేమంటున్నా, ఎస్ డెఫినెట్గా మనం అంగీకరించాల్సిందే, మన వాళ్ళు ఎక్కడ ఉన్నా ఇది మదర్ల్యాండ్. సరే, నేను సెక్యులర్ స్టేట్ అయినా భారతదేశంలో ఉన్న ముస్లింలు అన్రెస్ట్ అనే పదం వాడారు కదా మీరు, ఈ అన్రెస్ట్ అనేది ముస్లింలో ఏర్పడిందా, ముస్లింలో కల్పించబడిందా? దారుసలాంలో ఉండే మరి బీజేపీ మిత్రుడే ఆయన, మరి ఆయనకి ఎందుకు వచ్చిందో అంత డౌట్ నాకు అర్థం కాలేదు. మరి మా మిత్రుడేం కాదు, ఇక్కడ ఉన్న కేసీఆర్ గారి మిత్రుడు. మరి మరి ఎవరు ఇక్కడ ఇక్కడ ఈ స్టేట్ ఎటువైపు ఉందో నాకు ఇంకా తెలియదు. ఇది మన తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో జగన్ వారు ఓటే వేసిండ్రు డైరెక్ట్గా. నీకు వస్తున్న స్టేట్లు కూడా బీజేపీ పాలిత ప్రాంతాలు కదా, నీ అధికారం ఉన్న ప్రాంతాలు, నీకు మెచ్చిన ప్రాంతాలు, నీకు ఇచ్చిన ప్రాంతాలు అవన్నీ. మరి ఎందుకు అక్కడ వ్యతిరేకత వస్తున్నది? అదే అస్సాంలో మీరు అంటున్న ముస్లిం వ్యతిరేకతను క్రియేట్ చేసిన దగ్గరనే హిందువులు సైతం నా మీదకి ఇల్లెందుకు తెచ్చిపెడతారు? మీరు పంచండి అంటున్నారు వాళ్ళు, మీకు తెలుస్తలే. రాష్ట్రంలో దేశంలో వివిధ ప్రాంతాలకు పంచండి అని అంటున్నారు. నేనేమంటున్నా, దీంట్లో ఈ విభజన రాజకీయం ఎంటర్ అయినప్పుడు భారత ప్రభుత్వం చేయాల్సిన ఒక సామాజిక బాధ్యత, రాజకీయ ఎమర్జెన్సీ ఏంటంటే దీన్ని రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయడానికి మమ్మల్ని ఏం మాట్లాడుతున్నారు? మీరు నన్ను విధాన పత్రం అడుగుతుండ్రు, కానీ అసలు ఫస్ట్ బీజేపీ ప్రభుత్వ బీజేపీ కూడా భారత ప్రభుత్వానికి ఒక విజన్ ఉండాలి. ఈ సమస్య వచ్చినప్పుడు నేను విపక్షాలను ఇట్లా ఏకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటున్నా, ఒక 100 మంది కంటే ఎక్కువ ఉండరు కదా ఈ దేశంలో ముస్లిం సంస్థలు కానీ, అనుబంధ జైన్లు కానీ, సిక్కులు కానీ, ఇవన్నీ ఒక్కరోజు మీటింగ్ కనుక మీరు పెట్టి అందరి చేతులు లేపితే ప్రజలు శాంతిగా ఉండే అవకాశం. అది చేయట్లేరు. ఎందుకు తెలుసా? దట్స్ అది వారు కోరుకుంటున్నారు, అది భవిష్యత్తు కొరకు వాళ్ళు కోరుకుంటున్నది అది. దానికి కాంగ్రెస్ పార్టీ నిరసన నా హక్కు, నిరసన చేయొద్దంటే ఎట్లా? హింసాత్మక నిరసన చేసింది అనుకో, చెయ్యి. నీకున్న చట్టం ప్రకారం నీకున్న ప్రతి ఒక్క పని చేయి. దయాకర్ అంటే వాడు ఒక సంఘ వ్యతిరేక శక్తిగా మారి ఒక బసు కాల్చిండు, లేకపోతే ఒక ఇల్లు బలగొట్టిండు. నీకున్న చట్టం ఉంది కదా, దాన్ని చేసుకో. కానీ నిరసన చెప్పే, శాంతియుత నిరసన చెప్పే హక్కు నాకున్నది. నువ్వు చేసిన ఏ నిర్ణయాన్నైనా నేను వ్యతిరేకించే హక్కు నాకుంది. ప్రజలు నన్ను డిసైడ్ చేస్తారు. నేను ప్రజా అనుకూలమా, ప్రజా వ్యతిరేకమైన రేపు మళ్ళీ ఓటర్తో తెలుస్తాను. అది ఎప్పటికీ ఉంటుంది కదా, ప్రజాస్వామ్య. దానికన్నా నిరసనే చెప్పొద్దు. నిరసనదారులంతా కూడా హింసకు పాల్పడే వాళ్ళ గురించే మోడీ గారు విధ్వంసకారులై రెండు మీరు అన్నారు కదా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హింస కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతుంది. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం శాంతి ర్యాలీలు లేదంటే శాంతి భద్రతలకు భంగం రావట్లే. ఇది బీజేపీ మీద వ్యతిరేకత అనుకోవట్లే వాళ్ళు, బీజేపీ ప్రభుత్వాల మీద వ్యతిరేకత అనుకోవట్లే, కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటున్నా, ఐఐటిఎన్స్ లో ఎంతమంది ముస్లింలు ఉండండి, లేకపోతే జేఎన్యూలో ఎంతమంది ముస్లింస్ ఉంటారండి వాళ్ళు చెప్పే దాంట్లో? ప్రతి ఒక్క యూనివర్సిటీలో మొత్తం మెజారిటీ మనం హిందువులమే కదా. వాళ్ళు ఏంటి ఇంతమంది బయటకు? ఉస్మాన్ యూనివర్సిటీలో ఒకసారి మీరు తీసుకోండి డేటా, అదంతా ఎక్కడో దేశం కానీ ఈడ చేస్తుండ్రు కదా. నేనేమంటే, ఇప్పటికి కూడా రాజకీయాల కొరకు ఈ ప్రయత్నాన్ని చేస్తే మునిగేది మనం. ఐడియా ఆఫ్ ఇండియా అనే కన్ఫ్యూజ్లో పడింది ఇప్పుడు. దాన్ని రిడ్రెస్ చేయాల్సింది మోడీ. మోడీ బీజేపీగా ఉండొద్దు, మోడీ ఆర్ఎస్ఎస్గా ఉండొద్దు, మోడీ ముస్లింగా ఉండొద్దు, మోడీ క్రిస్టియన్గా ఉండొద్దు, మోడీ భారత ప్రధానిగా ఉండాలి. దాని నుంచి తప్పించుకుంటున్నప్పుడే ఈ వైఫల్యం వస్తుంది. ఎవరి మాటో విని భారతదేశాన్ని ముంచాలని చూస్తే మునిగేది అందరం. ఈ పడవ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చకోండి సార్.